ताराय, ओम गोविंदाय नमः, ओम विष्णुवे नमः, ओम मधुसूदनाय नमः, ओम त्रिविक्रमाय नमः, ओम वामनाय नमः, ओम शेषराय नमः, ओम ऋषिकेशाय नमः, ओम प्रद्युम्नाय नमः, ओम वासुदेवाय नमः, ओम अनुरुद्धाय नमः, ओम पुरुषोत्तमाय नमः, ओम अधोक्षजाय नमः, ओम नारसिंहाय नमः, ओम अच्युताय नमः, ओम जनार्दनाय नमः, ओम उपेन्द्राय नमः, ओम हरये नमः, ओम श्रीकृष्णाय नमः, ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। उत्तिष्ठन्त भूतपितरः एते भूमि भारक एतस्य मावि रोदने पूजा कर्म समारभे प्राणन्याय लोकं पूरक उपगच्छेन एतत् सन्दनाद्रं प्राणायाम इति प्रोक्त सर्वदेव शङ्करः सङ्कल्पं मम उपास
ధర్మశాయ నమః. ఓం సర్వ స్వయం సిద్ధాయ నమః. ఓం చిత్రపూర్వ కృతయం కుజాయ నమః. ఓం భీమ్ బీజపురాప ప్రవర్తాయ నమః. ఓం వరదాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం శుభ్రే నమః. ఓం ద్వితీయ ప్రజాయ నమః. ఓం ఈత ప్రజాయ నమః. ఓం గజనే నమః. ఓం చక్రనే నమః. ఓం ఇక్షుతే ప్రతయ నమః. ఓం శ్రీ దాయనే నమః. ఓం అజాయ నమః. ఓం ఉత్పలకరాయ నమః. ఓం శ్రీ ప్రతవే నమః. ఓం శుచిహస్తాయ నమః. ఓం కులపతియే నమః. ఓం జట్లాయ నమః. ఓం కలికసంసనాయతాయ నమః. ఓం చంద్రచూడనాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం పాపహరిణే నమః. ఓం సముదాయ నమః. ఓం అశ్వకర్మాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం భక్తవాంచితకరాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం కైవల్య సుఖదాయ నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం జ్ఞానినే నమః. ఓం సజాయుతాయ నమః. ధరించాలని మనం కోరుకోగా అందుకు అంగీకరించాడు సర్వేశ్వరుడు.
ఆ విధంగా బ్రహ్మ విష్ణు శివుడు చంద్రాలు దేవాలోకానికి బయలుదేరారు. వినాయకుని జన్మ కైలాసంలో పార్వతీదేవి భక్తరాగా దేవతల ద్వారా తెలుసుకుని అభ్యంగ స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని స్నానానికి తయారైంది. తన ఒంటిపై రంగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తితో ఆ బొమ్మకు ప్రాణం పోసి స్వాతి వద్ద కాపలాగా ఉంచి ఎవరిని లోపలకు రానిపోతుందని చెప్పి స్నానానికి వెళ్ళింది. కైలాసానికి వచ్చిన పరమేశ్వరుడు లోపలకు వెళ్ళబోగా బొమ్మంత బాలు అడ్డగించాడు. తాను ఈ కైలాసానికి అధిపతిని ఆరోగ్యదేవి పట్టణని చెప్పాడు శివుడు. నువ్వెవరైనా వెళ్ళడానికి వెళ్ళేదన్నాడు ఆ బాలుడు. వారి ప్రతివాదాలు పెరిగాయి. ప్రమాద గణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి. పట్టుదల పెరిగి శివుడు పాపంతో తన త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు. పార్వతీదేవి వచ్చి నిత్యుడే ఉన్న బిడ్డను చూసి నాదా పశువాన్ని దారుణంగా శిక్షిస్తారా అని శోభించింది. శివుని మనసు తరిగింది. తన తొందరపాటును చింతించి ఈ బిడ్డను బ్రతికిస్తానని పార్వతీదేవికి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడిపోయి ఉన్న వారిని శిరస్సును చెప్పన్నాడు. ఆ పరివారం ముల్లోకంలో గాలించినట్లుగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకుని మనస్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుడు సరస్సును తెచ్చి బాలుడు మొట్టానికి అతికించి ప్రజీవితం చేశాడు. ఆరోగ్యం ఎంతో ఆనందించింది. ఈ బాలుడు గజించుకోగలవాడని గజానుడని వినాయకుడని ఉంపదుడని మరెన్నో పేర్లతో పార్వతీదేవి అల్లాహుగా పెంచసాగింది. వినాయకుడికి ఆధిపత్యం. కొంతకాలం తర్వాత పార్వతీ పార్వతి కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలిశాలి. ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుని విఘ్నములు గజపతి కావాలని కోరారు. అప్పుడు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విజ్ఞాన కృత్యములకు పోటీ పడ్డారు. అందుకు పరమేశ్వరుడు కుమారులారా ఈ ముల్లోకంలో గల పుణ్యనగరంలో స్నానం ఆచరించి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చారో వారికి విజ్ఞాన కృత్యములు ఎప్పుడుందని చెప్పగా కుమారస్వామి వెంటనే తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరాడు. వినాయకుడు తండ్రి నా అసమర్థతను చాటుటకు ఇలాంటి పోటీ తప్పునా అని వేడుకొనగా అతడి పరమేశ్వరుడు పరిగణించి సకృత్ నారాయణ మానకల్ప సతత్రయం గంగాది సర్వాది స్నేహ నాతో భవతీ పుత్రగా కుమార నారాయణ మంత్రం ఒకసారి జపించి వారికి సమస్త స్నానములను స్నానమాచరించిన ఫలితం కలిగిన చెప్పగా నేను గణపతి కైలాసం నుంచి ఉంది నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు కుమారు దర్శనం చేయగా కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానమాచరించి ఇతరులకు వస్తుండేవాడు. ఇది తెలుసుకుని తన అజ్ఞానాన్ని చెప్పింది కైలాసంలోకి వచ్చి తండ్రి నా అజ్ఞానంలో మరణించి కొనగాలించి విజ్ఞాన పత్రికను ఇవ్వండి కోరాను వేడుకొని ఒకనొక్కడు మహర్షులు ఒక
తర్వాత శ్రీకృష్ణుడు తెలుసుకుని తనకి నీలాభనంద పాలపాత్రలో చంద్రుని తోటమని కలిగిందని తెలుసుకున్నాడు. ఆ చంద్రుని నుండి బయటపడడానికి కొంతమంది వెతకడానికి అడవికి వెళ్ళారు. అక్కడ గల సింహం జాంబవంతులు అడుగు జాడలో చూసి వాటిని అనుసరించి జాంబవంతులు ఊరుకు వెళ్ళారు. ఆ గుహలో ఉయ్యాలకు ఆగాల్సిన సముద్రమని చూసి దాన్ని తీసుకుని పోక జాంబవంతులు వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధానికి దిగారు. ఆహారాత్రుల్లో హోరాహోరీగా తలబడి 18 రోజులు యుద్ధం చేశారు. కొద్దిగా జాంబవంతుడు సముద్రమని శ్రీకృష్ణుడికి ఇచ్చి తన కుమార్తెను జాంబవతితో వివాహం చేశారు. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తుని పిలిచి జరిగిన విషయం చెప్పి ఆ సమంతకమని అర్థగించాడు. సత్రాజిత్తు తన తొందరపాటును తెలుసుకుని పశ్చాత్తాపంతో ఆమెని అమరితో పాటు తన కుమార్తెవు సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి వివాహం చేశాడు. ఉద్యోగంలో సత్రజిత్తు ఈ వినాయకపురాన్ని భాద్రపతి శుక్ల చదివించినాడు. తమ శక్తి బలకి పూజించి పూజానంతో నక్షత్రం శిరస్సును వేసుకుని అక్కడ ఎలాంటి నిలబడి కలుగుక సుఖజీవులే సకల ఐశ్వర్యాలను పొందుతుంది. పూర్వం ఈ వృత్తమును సీతాదేవిని ఒప్పుకుతున్నప్పుడు శ్రీరాముడు వృత్తాసుడు వదిలించినప్పుడు ఇంద్రుడు గంగను భూమించినప్పుడు దగ్గరకు పుట్టోత్పాదం చేయనప్పుడు దేవతుడు పుట్టివేసిన వారు రాముడు తన రాజ్యాన్ని తిరిగి పొందుతుంటే ధర్మరాజు మంగళవారు ఈ వ్రతం చేసి సకల విజయాలను పొందారు. ఈ వినాయక వ్రత కథ సమాప్తం.
തീശേര്. Thank you.